2023 సంవత్సరం నవంబర్ నెల 5వ తేదీ నుండి నవంబర్ నెల 11వ తేదీ వరకు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మీరు మాంసాహారులు అయితే మంచి ఆహారం తీసుకొని మీరు మీ బలహీనత సమస్య నుండి బయటపడతారు. బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేయటం కన్నా ఇంట్లోనే వంట చేసుకొని తినడం మంచిది. ఆహారం తీసుకున్న తర్వాత సరిగ్గా జీర్ణం అవ్వడానికి 30 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిది. ఈ వారం మీ కుటుంబంలో మీ ఇమేజ్ పెంచడానికి మీరు సంపాదించిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసే సూచనలు కనబడుతున్నాయి. ఇలా చేయడం వల్ల మీరు సభ్యుల మధ్య ఇమేజ్ పెంచుకోగలుగుతారు. కానీ ఇలా చేయడం వల్ల ఫ్యూచర్ లో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ నాన్న లేదా అక్క నుండి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు మీకు లభిస్తుంది. దీని వల్ల మీరు పెద్ద సమస్య నుండి బయటపడగలుగుతారు. అయితే ఈ మద్దతు పొందడం కోసం మీరు వారి దగ్గర కంగారు లేకుండా మీ సమస్య చెప్పండి. చంద్రుడికి సంబంధించి 10వ ఇంట్లో రాహువు ఉన్న దోషం కారణంగా కార్యాలయంలో టైం పాస్ చేయడం మానేసి పని మీద ధ్యాస పెట్టడం మంచిది. లేదంటే మీరు పాలిటిక్స్ లో చిక్కుకుపోయి ఇది మీ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది. ఈ వారం విద్యారంగంలో విద్యార్థులు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న పరీక్షల్లో మంచి ఫలితాన్ని సాధిస్తాయి. ఇక మిథున రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు విష్ణు సహస్ర నామం అనే పురాతన వచనాన్ని జపించండి. మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసుకున్నట్లయితే వీరికి 7వ తేదీ చాలా మంచి రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు.